జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది చాలా దగాతో కూడినది, మోసపూరితమైంది. ఆ రోజున ప్రచారం చేసేటప్పుడు, పాదయాత్ర చేసేటప్పుడు వీరందరూ కూడా వాగ్దానం చేశారు, నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, 2,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు భర్తీ చేస్తారని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. ఇవాళ రోజున ఆ వాగ్దానాన్ని కేవలం 10,000 మందికే పరిమితం చేసి 4%, అంటే మీరు వాగ్దానం చేసింది 100% అయితే అందరూ 4% మాత్రమే ఇవాళ రోజున భర్తీ చేయడానికి మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇవాళ రోజున మీరందరూ కూడా అబద్ధ ప్రచారంతో మేము చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాము, 2,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు. అందులో వాలంటీర్స్ కూడా కలుపుకుని, గ్రామ వాలంటీర్స్ని కూడా కలుపుకుని మేము జాబులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. గ్రామ వాలంటీర్స్కి మీరు ఇచ్చే జీతం ఎంత? 5,000 రూపాయలు. అది మనిషి బతకడానికి సరిపోతుందా? మీ కార్యకర్తల్ని మీ పార్టీ ప్రచారం కోసం, మీ ప్రభుత్వ ప్రచారం కోసం మీరు పెట్టుకున్నటువంటి సభ్యులు గ్రామ వాలంటీర్స్. అది ప్రజలందరికీ తెలుసు, గ్రామ వాలంటీర్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క ఉద్యోగస్తులాడు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలాడు. వాళ్ళని మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ, జెడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, అన్ని ఎలక్షన్లో కూడా ఎలక్షన్కి ప్రచారకులుగా మీరు వాడుకున్నారు. దాన్ని ఉద్యోగస్తులను భర్తీ చేశామని చెప్పుకోవడానికి మీకు సిగ్గుపడాల. మీరు ఏం ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరికి ఏమి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అయితే ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 600,000 మంది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది. ఇవాళ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగ వృత్తి నిలిపేశారు. మీరు ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఉద్యోగాలన్నా ఇవ్వాలి, లేకపోతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నా ఇవ్వాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమల్ని రప్పించి, అనేక ప్రైవేట్ పరిశ్రమలు నెలకొల్పి, దాని ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేశారు. అనేక 100,000 మందికి ఉద్యోగ అవకాశాలకి ప్లాన్ చేశారు ఆయన. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెడతానికి సిద్ధంగా లేరు, నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల వరకు చాలా చోట్ల ప్రైవేట్ ఉద్యోగాలు చేసి చాలామంది బతుకుతూ ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలి అంటే పరిశ్రమలకు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి, నిరుద్యోగ సమస్య తీర్చాలి. ఇవాళ మీ పేరు చెప్తే పారిశ్రామికవేత్తలు పారిపోతూ ఉన్నారు, కాంట్రాక్ట్ చేయాలంటే ఏదైనా కాంట్రాక్టర్ రావాలంటే పారిపోతూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పారిపోతూ ఉన్నాడు. మీరు కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ రోజున కరోనా వచ్చి ప్రజలంతా కూడా ఆర్థిక సమస్యలో ఉన్నారు. రైతాంగం కూడా సరైన పంటలు పండి పండక మీరు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి రైతులను మోసం చేసి చాలా తక్కువ ధర కొనుగోలు చేసి ఇవాళ రైతాంగానికి కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి జరుగుబాటు చాలా ఇబ్బందిగా ఉంది. ఇవాళ ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ జరుగుబాటు సమస్య తీరాలి అంటే మీరు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి. ఇవాళ రోజున ఆర్టీసీలో ఎంప్లాయీస్, ఇవాళ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ ఏపీఎస్ఆర్టీసీ వల్ల వచ్చే డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి జీతాలుగా చెల్లిస్తూ ఉంటుంది. దాన్ని మీరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా దాన్ని కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆర్టీసీలో గత 70 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ భరిస్తూ ఉంది. ఇవాళ దాన్ని మీరు విలీనం చేసుకుని మీ జేబులో డబ్బు లేదు వాళ్ళకి ఇస్తున్నట్టు మాట్లాడదు. ఆర్టీసీకి ఆదాయం ఉంది, ఆదాయంలోంచే ఆర్టీసీ కార్మికులు జీతాలు చెల్లిస్తారు. ఇవాళ అన్నీ కూడా అబద్ధ ప్రచారాలు, బోటకాలు, ప్రజలకు ఏదో చేస్తున్నట్టుగా మీరు నటించడం. ఇవాళ గ్రామ వాలంటీర్ని కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పుకుంటాం అంటే అది దాని అంత సిగ్గుమాలిన పని కూడా. ఇవాళ రోజున గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల్లో మీరు ఉచితంతా కలిపి 400 ఉద్యోగాలు, 36 ఉద్యోగాలు విధిగా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కలుపుకుంటే మరి ఇవాళ రోజున ఇవాళ 10,000 మంది గాలిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ రకమైన ఉద్యోగాలు కూడా పెండింగ్ పెట్టకుండా ప్రతి ఉద్యోగ సమస్య కూడా తీర్చగలిగారైనా ప్రైవేటు పారిశ్రామికవేత్తలు పిలిచి పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా నిరుద్యోగులకైతే 600,000 మందికి నిరుద్యోగ భృతించి
ఇవాళ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఆ నిరుద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదుకుంది. ఇవాళ జాబ్ క్యాలెండర్ విషయంలో వైఎస్ఆర్ పూర్తి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, ప్రజలను మోసం చేసింది. ఇవాళ నిరుద్యోగ సమస్య అంటే చదువుకున్న విద్యార్థులది. ఇవాళ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున సాయి గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వం కనుక ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించకపోతే వీరంతా ఎలా బతకాలి? అసలే కరోనా వచ్చి రాష్ట్రం అంతా కూడా ఆర్థిక వనరులన్నీ కూడా దెబ్బతిరిగిపోయి ప్రతి ఒక్కరు కూడా అప్పులు పాలైపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రజల యొక్క సమస్యల్ని, ముఖ్యమైన సమస్య నిరుద్యోగ సమస్య. రాష్ట్ర విభజన వల్ల మనకు ఏర్పడినటువంటి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఇవాళ చదువుకున్న వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి, ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడండి. ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయి చితికిపోయి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. దానికి గాను ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఉద్యమించి ఇటువంటి చేతగాని ప్రభుత్వాన్ని, సమర్థత లేని ప్రభుత్వాన్ని, ప్రజల సమస్యలు తీర్చలేని ప్రభుత్వాన్ని గట్టిదించాల్సిందిగా, మీరంతా ఉద్యమించాల్సిందిగా నేను యువతకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు గౌరవంగా అధికారులను తప్పుకోండి. చేతగాని ప్రభుత్వాలు, ప్రజలకు సమస్యలు పరిష్కరించని ప్రభుత్వాలు ప్రభుత్వం నుంచి గట్టి నుంచి తప్పుకోవాల్సిందిగా వైఎస్ఆర్ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను.